అవును ఇప్పుడు బిజీ అంటే లైక్ కోవిడ్ వచ్చిన తర్వాత పాండమిక్ వచ్చిన తర్వాత చాలా వర్క్ పరంగా చాలా హాల్ట్ పడిపోయింది కదా అప్పుడు ఆ సందర్భంలో శ్రీనివాస్ గారు అడగడం జరిగింది సో శ్రీనివాస్ గారు ఏంటంటే నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ నేను శ్రేయస్ వాళ్ళతో సర్లేరు మీకెవరు అండ్ అలా వైకుంఠపురంలో బ్యాక్ టు బ్యాక్ నేను ఆయన ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను సో ఆయనతో ఒక ప్రత్యేక అసోసియేషన్ ఉందన్నమాట సో ఆయన అడిగినప్పుడు చాలా కష్టపడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆయనకు కూడా అని చెప్పేసి చేయాలని అనిపించింది అందుకే డబ్బు ప్రతిసారి డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తే బాగోదు అప్పుడప్పుడు మనుషులకు కూడా ఇవ్వాలి కాబట్టి సంపాదన అంటే నేను సంపాదించేసుకున్నాను ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ బట్ దెన్ నాకు ఈ జర్నీలో హెల్ప్ అయిన కొంత కొంతమంది వ్యక్తులకి కొంచెం మనకు అప్పుడప్పుడు తిరిగి తిరిగించేయాలని అనిపిస్తుంటుంది కదా యా యా సో అలాంటి వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు ఒకళ్ళు సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు డూ ముగ్గురు అంకుల్ని అంకుల్స్ భరించడం ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరినే కష్టం యా మనో గారు ఆయనతో నేను షోస్ చేశాను రాజా గారితో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు అసోసియేషన్ అండ్ బర్నీ గారిని అప్పుడప్పుడు ఈవెంట్స్లో కలిసాను నేను బట్ ముగ్గురు కాంబినేషన్ బాగా అంటే ఎప్పుడు జోకులు వేస్తూ సినిమాల్లో ఎలాగైతే జోక్లు వేస్తూ ఉంటారో రియల్ లైఫ్లో కూడా అంతే సో ఎంజాయ్ అయితే నేను చేశాను అందంగా కనిపిస్తారు అట్లాగని గీత దాటరు సో యూ బ్యాలెన్స్డ్ వెల్ ఇట్ సో ఈ సినిమాలో ఆ జాగ్రత్తలు ఎంతవరకు తీసుకున్నారు మీరు చూస్తారు అంటే ట్రైలర్ చూసిన తర్వాత కూడా కొన్ని మిక్స్డ్ కమెంట్స్ వచ్చాయి బట్ నేను ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకున్నానంటే ఫ్యామిలీ ఆడియన్స్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎందుకనంటే నా బేస్ టీవీ అండ్ నేను టీవీ ద్వారా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్సెస్కి దగ్గర అయ్యాను కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓకే చేస్తాను సో సినిమా మొత్తం చూసిన తర్వాతే మీరు ఒక జడ్జ్మెంట్కి రాగలుగుతారు దట్ నేను ఎలాంటి తప్పు చేయలేదు బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది నా లైఫ్లో అని యా నెక్స్ట్ ఇప్పుడు చెప్పాలంటే మ్యాస్ట్రో నితిన్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను దాని షూటింగ్ అదంతా అయిపోయింది సాంగ్ షూట్ కూడా అయింది సో అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఇంకొన్ని ప్రాజెక్ట్స్ సినిమాస్ పరంగా ఇంకొక టూ త్రీ ప్రాజెక్ట్స్ సైన్ చేయడం జరిగింది అవి డీటెయిల్స్ చెప్పడానికి కుదరదు పెద్ద సినిమాలే అండ్ యా టీవీ పరంగా అయితే ఎప్పుడు జరిగే షోస్ అవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నాయి పవర్ఫుల్ రోల్ వస్తే నయన్ తారా అలాంటి వస్తే ఎవరికి మాత్రం చేయాలని ఉండదు బట్ మంచి రైట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఓటీటీస్ అన్నీ చాలా రావడం జరిగాయి కాబట్టి ఆ ఓపెనింగ్స్ బాగుంటాయి అనే ఫీలింగ్తో వెయిట్ చేస్తున్నాం యా థ్యాంక్ యూ మిరర్స్